ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తర్వాత ఆప్ కీలక నాయకుడు అయినటువంటి మనీష్ సిసోదియాను సిబిఐ అరెస్ట్ చేయడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తారనే వార్తలు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రికి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ సంగతి చెప్పారు. సిసోదియా అయితే అసలు ముందుగానే గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళటము, తర్వాత ఇతరమైనవి కూడా చేసి నాకేం కాదు, నేను భగత్ సింగ్ వారసుని, కావాలంటే కొన్ని ఇంతకాలం జైల్లో ఉండడానికి నెలల పాటు ఉంటాం, నాకేం భయం లేదని కూడా ఆయన ప్రకటించారు. నేను ఢిల్లీలో విద్యా వ్యవస్థ పాఠశాలలు ఇవన్నీ బాగు చేసినందు కక్షతో ఇదంతా కూడా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేది చాలా భారీ ఎత్తున వార్తల్లోకి వచ్చింది. దాని మీద బీజేపీ పూర్తిగా కేంద్రీకరించింది. ఇప్పుడు మనీష్ సిసోదియాతో పాటు విజయనాయుడు, ఇంకా కొంతమంది, తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ, విజయసాయిరెడ్డి అల్లుడి తమ్ముడు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, ఇంకా కొంత అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే పొలిటికల్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ కేస్. కానీ అదే సమయంలో మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు మీడియాలో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వినిపిస్తున్నాయి. సిసోదయాను అరెస్ట్ చేసినా, రేపు ఇంకొకరిని చేసినా, ఇదంతా కూడా బీజేపీ యొక్క చాలా బృహత్తరమైన త్రిశూల వ్యూహంలో భాగం. ఒకటి ఈడీ, రెండు ఐటీ, మూడు సిబిఐ, ఈ మూడింటిని ఉపయోగించి తనను వ్యతిరేకించే ప్రభుత్వాల మీద, నేతల మీద ఇష్టానుసారం దీన్ని ప్రయోగించడం బీజేపీకి పరిపాటిగా మారింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దుర్వినియోగం ఉన్న మోదీ హయాంలో అది పరాకాష్ఠకు చేరింది. అందులో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీలు పంజాబ్లో కూడా ముఖ్యమంత్రి పదవి సంపాదించాక, గుజరాత్లో కూడా గుర్తింపు పొందిన తర్వాత బీజేపీ యొక్క కేంద్రీకరణ పెరిగింది. ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవికి పోటీ పడి గెలుచుకోవటం, ఇది బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కోల్పో ఉన్నది గతంలో, ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీకి ఒక పెద్ద ప్రత్యర్థిగా నిలబెడుతున్నాయి. వాస్తవానికి ఆయన కొంతవరకు సాఫ్ట్ హిందుత్వ చేస్తున్నారు, ఆంజనేయ దండకం చదువుతున్నారు, ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఈయన కొత్త వ్యూహం ఉందేమో అని బీజేపీకి అది కూడా మింగుడు పడలేదు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాకపోయినా దాని ప్రత్యేక హోదా, రాజధాని ఒకప్పుడు అలా ఉండేది, రాజధాని ప్రాంతం కింద కేంద్రానికి విశేషమైన అధికారాలు ఉన్నాయి. దాని ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉన్నాడు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఇక విజయ్ సక్సేనాను కో ఎయిర్కోర్ట్ నియమించారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మీదనే సిబిఐ కేసును టేకప్ చేసింది, కానీ తనకు తానుగా చేసింది కాదు, న్యాయస్థానాలు చెప్పింది కాదు. సిబిఐ కానీ ఈడీ కానీ తన పనులు ఇంకా ప్రారంభించకముందే బీజేపీ నేతలు బండి సంజయ్తో సహా అయిపోయింది అయిపోయింది, అందరూ అరెస్ట్ అవుతారు, కేసీఆర్ కుటుంబం కూడా జైలుకి పోతుంది, ఈ పద్ధతిలో వాళ్ళు చాలా రాజకీయ ఆర్భాటం చేశారు. సరిగ్గా ఈ కారణాల వల్లనే ఈ విషయంలో మోదీ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రశ్నించాల్సి వస్తుంది. తప్పకుండా అక్రమాలు జరిగితే అరెస్టులు చేయొచ్చు, కానీ దేశాన్ని కుది ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి అదానీ కుంభకోణం ఇంత పెద్ద ఎత్తున కళ్ళ ముందు కనిపిస్తుంటే దాన్ని పక్కదోవ పట్టించడానికే ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద పెంచారు అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదానీ కేసులో చిటికంత చర్య కూడా తీసుకోలేదు. ప్రధాని మోదీకి ఆయన చాలా సన్నిహితుడు కనుక ఇవన్నీ సాధ్యమైనాయని ప్రపంచం కోడై కూస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో, అంటే ముందుగా కొంతమంది టెండర్దారులతో చేతులు కలిపారు, బినామీ చేశారని, అదని చేసింది కూడా ఇదే అని బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తుంది. చాలా అది కూడా వేల వేల కోట్ల రూపాయల విలువైంది. పైగా అదనంగా అక్కడ ప్రభుత్వ సంస్థల ధనాన్ని తీసుకున్నారు. మా హిండెన్బర్గ్ నివేదిక మీద బ్లూంబర్గ్ రాసింది స్పష్టంగా ఏమని అంటే, మోదీ కనుక ప్రధాని మోదీ పర్యావరణ హితమైన పునరుత్పాదక ఇంధనం కావాలి అని భావిస్తే వెంటనే అదాని రెడీగా ఉంటాడు. అప్పటికే సోలార్ విద్యుత్ పరికరాలు వీటన్నిటితో రక్షణ రంగంలో స్వావలంబన అని మోదీ అనే అనకముందే అదాని రక్షణ రంగంలో కాలుమోపి ఉంటాడు. విమానాశ్రయాలు జిల్లాలకు అంత కూడా కావాలనకముందే విమానాశ్రయాల పాటలు అదాని ఉంటాడు. ఇవన్నీ ఆయనకు ముందుగా ఎందుకు తెలిసిపోతున్నాయి, ఎలా తెలిసిపోతున్నాయి అనే ప్రశ్న. ఇప్పుడు కూడా వీళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది దాని విలువ, వీళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా ఒక 100-200 కోట్ల, తక్కువ మొత్తమే కాదు, పెద్దదే, తప్పకుండా చర్చించాల్సిందే, విచారించాల్సిందే. కానీ సమస్య ఏంటంటే దాని ఒక రాజకీయ అస్త్రంగా మార్చి ముందే బీజేపీ నాయకులకు లీక్ చేసి
అది ఏ విధంగా సమంజసమవుతుంది? రెండవది, సమాంతరంగా నడుస్తున్న అదాని కేసులో ఎందుకు స్పందన లేదు? కాబట్టి ఈ త్రిశూల వ్యూహం తప్ప ఇంకోటి కాదు. సరే, మేము గట్టిగా ఎదుర్కొంటాము, అండగా ఉంటాం, ఇవన్నీ చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ఇంకొన్ని పార్టీలు కూడా ఖండించాయి. కొన్ని పార్టీలు ఖండించడంలో చూద్దాము ఏం జరుగుతుందో అని, విచారణ జరగనని భావించే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ కేంద్రం ఈ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేరళలో ఒక బంగారం స్మగ్లింగ్ అని కనిపెట్టిన కథ దానికి ఎప్పుడో తేలిపోయినా కానీ రోజు ఏదో ఒక విధంగా దాన్ని కొనసాగించారు. నిన్న కూడా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పిఎను విచారించారని, అంటే ఏదో ఒక విధంగా వార్తలు పెడుతూ నాయకులను వాళ్ళని చేయటం. ఏపీలో మనం కనుక ఇప్పుడు చూస్తే, ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు ఎంపీలకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఇప్పుడే చాలా కేసులు వాళ్ళు చాలా మేము వెంటాడు దీని సంగతి తేలుస్తామని చెప్తున్నారు. అంటే ఇదంతా ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు కూడా సిబిఐ వాళ్ళని రండి చూద్దామని సవాల్ చేశారు, కేసీఆర్ కూడా చేశారు, కేజ్రీవాల్ కూడా చేశారు. ఈరోజు కూడా దీని మీద అఖిలేష్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళంతా ఖండించారు. కాంగ్రెస్ ఒకటే స్వాగతిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి అదే, వాళ్ళు రాష్ట్రాల మీద, వ్యతిరేక శక్తుల మీద బీజేపీ కేంద్రం ఏ విధంగా అధికార దుర్వినియోగం చేస్తుందనే దానికి కాకుండా ఆ రాష్ట్రంలో తమ ప్రత్యర్థులు ఎవరు, తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్ అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ దేశం అంతటి మీద తమకు ప్రధాన ప్రత్యర్థిగాను ఒక విధమైన విపత్కరమైన సవాళ్లు సృష్టిస్తున్నది బీజేపీ అనే అంశం వాళ్ళ దృష్టిలో ఉండలేదు. ఆ రాష్ట్రంలో ఎలా నిలబెట్టుకోవాలని మాత్రమే. ఇవన్నీ ఎలా ఉన్నా మనం కోరుకోవాల్సింది న్యాయం జరగాలి, వేగంగా విచారణ జరగాలి, మూడోది పాక్షికత్వం పోవాలి. అందరూ బీజేపీ ఇతరులే, అవినీతి పరులు, బీజేపీ వాళ్ళందరూ కూడా చాలా కడిగిన ముత్యాలు అనే కథను నమ్మడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరు. అది కూడా కాకుండా ఆప్ లాంటివి చాలా ప్రజాదరణ కలిగిన ప్రయోగాత్మకమైన పార్టీ, అలాంటి వాటి మీద ఈ స్థాయిలో దాడి చేస్తే, రేపు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు చేస్తే ప్రజల్లో తీవ్రమైన స్పందన వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల్లో అమితాదరణ కలిగిన పార్టీలు అవి కేవలం బీజేపీని వ్యతిరేకించాయనే కారణంతో ఆ నాయకులను, ఆ ప్రభుత్వాలను వెంటాడితే ప్రజల్లో దానికి ప్రతిస్పందన తప్పకుండా వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినా ఇంకోటైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు పెట్టాలి, కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంతేగాని ముందుగానే ఒక రాజకీయ ప్రణాళిక ప్రకారం అరెస్టులు చేసుకుంటూ పోవడం మటుకు అనుచితం అవుతుంది. దాని మీద న్యాయస్థానం ఏం చెప్తుందో కూడా మనం చూడాలి. అనేకసార్లు సాంకేతిక కారణాలలో దాన్ని ఆమోదించవచ్చు, కానీ అదే సమయంలో రాజకీయ పోరాటం లాగే న్యాయ పోరాటం కూడా కొనసాగుతుంది. రాష్ట్రాలన్నిటి మీద సామూహికంగా దాడి చేస్తున్న ఈ పద్ధతిని మటుకు, తమ వాళ్ళను మినహాయించి ఇతరుల మీద దాడి చేసే ఈ పద్ధతిని మటుకు ప్రజాస్వామ్యం అని అనడం కష్టం, అనలేం మనం.